ఈనాటి ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్మన్ గా శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారు బాధ్యతలు స్వీకరించినటువంటి సందర్భంగా వేదికపై ఆసీనులైనటువంటి మహిళా మంత్రులు అలాగే మంత్రివర్గ సభ్యులు ప్రముఖమైనటువంటి వ్యక్తులు ఈ కళ్యాణ మండపంలో హాజరైనటువంటి మహిళా సోదర సోదరీమణులారా పాత్రికేయ మిత్రులారా మీడియా సోదరులారా అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను వాసిరెడ్డి పద్మ గారు నేను పార్టీలో అఫీషియల్ స్పోక్స్మెన్ గా ఉన్నాం గడచిన 9 ఏళ్లుగా కలిసి పనిచేశాం మొన్న మా ఇంటికి వారు వచ్చి అన్నా ఇలాగూ మహిళా కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్నాను మీరు రావాలి చెప్పనేటప్పుడు నేను చెప్పా ఇంతకంటే గొప్ప ఇన్విటేషను గొప్ప ఫంక్షను నా జీవితంలో ఉండదు ఎందుకంటే మేమిద్దరం కూడా అన్నా చెల్లెళ్ళ మాదిరిగా మాకు పార్టీకి ఒక డైరెక్షన్ వచ్చేది ఇవాళ ఫలానా అంశం మీద ప్రెస్ మీట్ పెట్టాలి అని ఒకవేళ నాకు ఇచ్చిన అంశం చూసి ఇది నాకంటే బెస్ట్ మన పద్మకివ్వండి ఆమె చక్కగా మాట్లాడతారు అని అలాగే ఇంకేదైనా ఇష్యూ వచ్చేటప్పుడు తను ఇది సీతారామన్నకి ఇవ్వండి గట్టిగా ఉంటాడు అని ఈ విధంగా ఒక అవగాహనతో కార్యక్రమాలు నడుపుకుంటూ వచ్చాం ఈరోజు ఐ థింక్ ఇట్ ఇస్ ఎ లాంగ్ ఫెల్ట్ డిజైర్ అండ్ డ్రీమ్ ఆఫ్ ది వాసిరెడ్డి పద్మ గారు ముఖ్యమంత్రి గారు కూడా ఏ రైట్ పర్సన్ ఇన్ ఏ రైట్ పోస్ట్ ఒక అర్హత కలిగినటువంటి వ్యక్తిని అర్హత కలిగినటువంటి స్థానంలో పెట్టారనడంలో ఎలాంటి సందేహం లేదు జీవితం మొత్తం తను పోరాటాలమయం ఆమె వేదిక అనే పేపర్కు ఎడిటర్గా వస్తూ ఈనాడు మహిళా కమిషన్ చైర్మన్గా ఈ వేదిక మీదకు వచ్చారు అనేక పోరాటాలు చేశారు నేను అనుకోవడం ఆమె ముందు కలం పట్టుకొని తర్వాత గలం విప్పారు కాబట్టి ఎక్కడ కూడా నిర్భీతిగా నిర్భయంగా నిర్ద్వంద్వంగా విస్పష్టంగా సమస్య మీదను మడం తిప్పకుండా వెన్ను చూపకుండా రాజీ లేనటువంటి పోరాటమే ఈనాడు మీకు ఈ స్థాయి వచ్చిందని చెప్పడంలో నేను ఎలాంటి సందేహమో పడటం లేదు అందుకు ఇక నుంచి మీ భవిష్యత్ విద్యుక్త ధర్మాన్ని కూడా ఆ విధంగానే నిర్వహించండి రాగద్వేషాలకు కానీ భయభ్రాంతులకు కానీ అధికార విపక్షాలని కానీ సమస్యను సమస్యగా న్యాయాన్ని న్యాయంగా నిలబెట్టండి ఆ ఉద్దేశంతోనే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీకు అపూర్వమైనటువంటి కానుక ఇచ్చారని మీకు మనవి చేస్తున్నాను నేను అంతేకాదు నేను ఒక్కటి మనవి చేస్తున్నాను ఈరోజు ఈ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సామాజిక ప్రభుత్వంలో సామాజిక సమతుల్యతతో సామాజిక న్యాయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు నేను చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్తున్నటువంటి బ్యాగ్ వేసుకొని యూనిఫామ్తో వెళ్తున్నటువంటి రోజుల నుంచి కూడా నేను వింటున్నేవాడిని మహిళలకు సమాన హక్కులు ఇస్తారట చట్టం చేస్తారట ఇస్తారట చేస్తారట ఇస్తారట చేస్తారట అట 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 టా
కానీ ఈ రోజు ఇక్కడ చూస్తే తన నమ్ముకున్నటువంటి సిద్ధాంతాన్ని ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ప్రభుత్వ అధినేతగా ఆయన చట్టం చేసి చూపించారు. బహుశా ఇది భారతదేశంలోనే విప్లవాత్మకమైన ప్రతిష్టాత్మకమైనటువంటి చట్టాలు మన శాసనసభలో జరిగాయి. మీరు కూడా చూసే ఉంటారు, మీరు కూడా గమనించాలి. మేము ఓటేశాము, గెలిచారు, వెళ్ళిపోయారు, వాళ్ళ బాధలు ఏవో వాళ్ళు పడతారని కాదు, ఖచ్చితంగా మీరు గమనించాలి. మీరు పెర్ఫార్మెన్స్ని ఎవాల్యుయేట్ చేయాలి, ఎందుకంటే మీరు ఆకాశంలో సగం, అవకాశాలలో సగం, మనిషి జీవితంలో సగం. ఈ సగం మీ హక్కులు మీకు రావాలి కదా, రావాలా వద్దా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా లేదా? రైట్. అందుకే నేను అంటున్నాను, నేను ఆ చట్టం చేస్తుండేటప్పుడు మొత్తం అన్నిటిలో కూడా రిజర్వేషన్స్, బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీ మైనారిటీస్ అన్నిటితో పాటు ఆ కమ్యూనిటీల్లో కూడా మళ్ళీ 50% లేడీ రిజర్వేషన్. ఆ రిజర్వేషన్ రేపు ఉదయం మేమంతా మంత్రులు ఉన్నాం ఇక్కడ, చాలా కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాం, రేపు ఉదయం ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ జరిగి తీర్పు చట్టం అయిపోయింది ఇంకా దాన్ని అడ్డుకునేవాడు లేడు. రేపు ఉదయం మనకి స్థానిక సమస్యలు వస్తున్నాయి, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా పరిషత్తులు, మున్సిపల్ కార్పొరేషన్లు, కౌన్సిలర్స్, డివిజన్ కార్పొరేటర్స్ వీళ్ళంతా వస్తున్నారు. ఈ రిజర్వేషన్ తాలూకా ప్రభావం మీరు రేపు చూస్తారు కదా, ఎవరు ఎంతమంది ఎగిరిపోతారో తెలీదు, ఏ ఎంపీ సీటు ఎవరికి రిజర్వేషన్ అవుతుందో మహిళకి తెలియదు, ఏ ఎమ్మెల్యే సీట్ ఎవరికి రిజర్వేషన్ అవుతుందో తెలియదు. ఇంకా చట్టమైతే జరిగిపోయింది. రేపు నేను అనుకుంటున్నాను, రేపు నేను మళ్ళీ నేను ఎమ్మెల్యేనే స్పీకర్ అనుకుంటున్నాను. నా అయిపోయింది మన పని, అందరూ మెంటల్గా ప్రిపేర్ అయిపోవాలి. మేల్ రిప్రజెంటేటివ్స్ అందరికీ కూడా రేపు ఖచ్చితంగా మన స్థానంలో ఇక్కడ ఒక మహిళ ఆసీనం కాబోతుంది అన్నటువంటిది గుర్తుపెట్టుకోవాలి. దానికి మెంటల్గా మనం ప్రిపేర్ అయిపోండి, ఇబ్బంది ఏం లేదు, ఎన్నాళ్ళు మనం చేశాం కదా. ఇవాళ వాళ్ళు వస్తారు, కానివ్వండి, లెట్ దెమ్ కమ్ అండ్ ఆక్యుపై ది చైర్. రావాలి, ఇంకెంతకాలం ఈ వివక్షత? అది మనలో బ్రాడ్ మైండ్తో ఇన్వైట్ చేయాలి వాళ్ళని. కాబట్టి ఇవాళ రేపు ఏమవుద్దో తెలీదు, ఇవాళ నేను స్పీకర్ని. రేపు ఉదయం ఎవరు వస్తారో మనకి తెలీదు. మా బావగారి ఇవాళ ఎమ్మెల్యే, రేపు మా సిస్టర్ వస్తారేమో తెలియదు, ఇంకెవరు వస్తారేమో తెలదు. కాబట్టి ఇప్పుడు కానించే మనం సూట్ కేసులు రెడీ చేసుకుందాం పట్టుకొని వెళ్ళడానికి. కాబట్టి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, నేను ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి ప్రభుత్వం, సామాజిక ప్రభుత్వం. ఆడిన మాటకు కట్టుబడి మడం తిప్పకుండా వెన్ను చూపకుండా ముందుకు దూసుకుపోతున్నటువంటి ఈ ముఖ్యమంత్రికి, ఈ సామాజిక ప్రభుత్వ అధినేతకి అందరం కూడా యునానిమస్గా మనం మద్దతు ప్రకటించాల్సిందే. నేను ఒక్కటే మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, నేను ఇలాంటి రాజకీయాలు కలుషితమైనటువంటి వాతావరణంలో ఉన్న రోజుల్లో ఈనాడు కారు చీకట్లో కాంతి రేఖలా వచ్చినటువంటి ఆ యువనాయకుణ్ణి మనందరం ముందుకు నడిపిద్దాం. భారతదేశ రాజకీయ చరిత్రలో మనం పెట్టినటువంటి ఈ చట్టాలు విప్లవాత్మకమైనటువంటి చట్టాలు. నేను 6 తరములుగా శాసనసభ సభ్యుడిగా శాసనసభలోకి వచ్చాను. నా పినతండ్రి ఆయన ఒక 3-4 తరములు ఎమ్మెల్యేగా చేశారు. ఎప్పుడూ మేము చూశాం చట్టాల గురించి, రాలా? ఇవాళ మనకి ఏవి, మనకి నవరత్నాలు, అమ్మఒడి కార్యక్రమం. జనరల్గా మనం అందరూ పిల్లలకేవో కన్సెషన్స్ ఇస్తామనుకుంటారు ప్రభుత్వాలు, కానీ కరెక్ట్గా మూలం మీద ఆయన నిర్ణయం తీసుకున్నాడు.
పడికి పంపించే బాధ్యత అమ్మ. అమ్మకు ప్రోత్సాహకం ఇచ్చి నీ బాబుని పంపించమ్మా, నేను చదివిస్తానన్నాడు. హడ్ వి నెవర్ విట్నెస్ ఇట్ దిస్ టైప్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. ఇవాళ ఏ ప్రభుత్వ పాఠశాలలు అయితే మూతపడ్డాయో, మన జిల్లాలకు వెళ్తే ఆ ప్రభుత్వ పాఠశాలల్లో ఈరోజు పిల్లలు చదువుకోవడానికి ముందుకొస్తుంటే సీట్లు లేవు. ఒక ప్రభుత్వ విధానం వలన వ్యవస్థలో మార్పు రావాలి. ఒక ప్రభుత్వ విధానం వలన నిద్రాణమై ఉన్నటువంటి ఈ వ్యవస్థను వెన్నుతట్టి మేల్కొల్పి జాతి జనజీవన సమస్యలోకి నెట్టగలిగేదే ప్రభుత్వం. ఆ ప్రభుత్వం చైతన్యవంతమైన స్ఫూర్తివంతమైనటువంటి ప్రభుత్వం కావాలి. అందుకే నేను మా పద్మమ్మకి చెప్తున్నాను, అమ్మా నీకు జ్యుడిషియరీ పవర్స్ ఉన్నాయి. జ్యుడిషియరీ పవర్స్ ఉన్నటువంటి కమిషన్ ఇది, ఖచ్చితంగా నీవు ముందుకు దూసుకుపోగలిగితే ఈ మహిళా తల్లులందరూ మీతో ఉంటారు. నిన్ను ఇక్కడ కూర్చోబెట్టే ప్రభుత్వం నీతో ఉంటుంది. నువ్వు ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. అవంతి శ్రీనివాస్ గారు రండి ప్లీజ్. ఎవరికి భయపడాల్సినటువంటి పని లేదు. అందుకే సృష్టి సగంలో సృష్టి సగంగా ఉంది. మీరు చూడండి, మనం దేవుళ్ళని తీసుకోండి, పార్వతీ పరమేశ్వరులు అన్నారు కానీ పరమేశ్వరుడు పార్వతి అని చెప్పలా. నేను ఎందుకు మన వాళ్ళకి మెంటల్గా ప్రిపేర్ అయిపోమంటున్నానంటే కొన్ని మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను. సీతారాముడు అన్నాడు కానీ రాముడు సీతని చెప్పలా. ఇక్కడ లక్ష్మీ నారాయణుడు అన్నాడు కానీ నారాయణుడు లక్ష్మణి చెప్పలా. సృష్టిలోనే మనకు ఒక సంకేతం ఉంది, సృష్టిలోనే మనకు ఒక సందేశం ఉంది. ప్రకృతి మాత అన్నారు కానీ ప్రకృతి పురుషుడు అని చెప్పలా. ఇక్కడ ఈ సృష్టిని రక్షించే అన్నిటినీ మీరు చూడండి. నదులను తీసుకోండి, అక్కడి నుంచి వద్దాం, శ్రీకాకుళం నుంచి వాహుద, నాగావళి, వంశధార, గోదావరి, కృష్ణ, పినాకిణి, తుంగభద్ర, ఎవరి పేర్లు ఇవి? స్త్రీల పేర్లే. ఈ సృష్టిలోనే స్త్రీత్వం ఇమిడి ఉంది. దాన్ని అర్థం చేసుకోలేని అవివేకులం ఇంకా మనం చూర్లు పట్టుకొని వేలాడుతున్నాం. ఖచ్చితంగా ఆత్మ న్యూనత భావాన్ని విడిచిపెట్టి యు మస్ట్ సే వెల్కమ్ టు ది అవర్ సిస్టర్స్ అండ్ మదర్స్. ఈ చట్టాన్ని మనం గౌరవించి ముందుకు నడిపించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. అంత గొప్ప వ్యక్తిత్వంతో ముందుకు వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనందరం ఆహ్వానిద్దాం. ఇవాళ రోజం ఉంది. ఎంత అవమానించారండి, హైకోర్టు మీకు తీర్పు చెప్తే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆమెను శాసనసభలో కలవు చేయండి అంటే ఏంటి అసలు? ఎక్కడి డెమోక్రసీ? ఏం చట్టాలు ఇవి? ఎక్కడికి తీసుకువెళ్తున్నాం మనం ఈ వ్యవస్థని? నేను ఇప్పుడు అనకూడదు కానీ గడిచిన వారం రోజులుగా పుంకాను పుంకాలుగా మనం టీవీలో వార్తలు చూస్తున్నాం. ఒక రాజ్యాంగ వ్యవస్థ అధిపతులం వ్యవహరించవలసినటువంటి తీరు ఇదేనా? ప్లీజ్ ఉండని అమ్మా, వాళ్ళు ఉండని, ఏమండని ఇబ్బంది ఎందుకు? కాబట్టి మీ అందరికీ మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇవాళ నేను మన పద్మగారికి చెప్తున్నాను, ఏదైతే మనకి అట్రాసిటీస్ ఉన్నాయి, నేషనల్ యావరేజ్ స్టేట్ యావరేజ్ తీసుకోండి, అట్రాసిటీస్ కానీ లేదు, అలాగే యాంటీ డౌరీ సిస్టమ్ యాక్ట్స్ ఉన్నాయి, కాన్స్టిట్యూషన్లో మీకు ప్రావిజన్ ఉంది. తర్వాత పిల్లలు, మగపిల్లాడు పుడితే ఎత్తి ముద్దాడుకుంటున్నటువంటి అత్తమామలు, ఆడపిల్ల పుడితే ఎందుకమ్మా నీకంత ఇది? మార్టాలిటీ రేట్ చూడండి, ఫీమేల్ బేబీస్ మార్టాలిటీ రేట్. ఇఫ్ యూ కెన్ గో త్రూ ది ఫ్యాక్ట్స్, ఇఫ్ యూ కెన్ అనలైజ్ ది సిచ్యువేషన్, వాట్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ది సొసైటీ. ఏమ్మా నేను అడుగుతున్నాను, మీరు ఒక తల్లే కదా, వీటన్నిటిని మనం మానవత్వంతో ముందుకు తీసుకొని వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఐఎమ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ హోప్స్ ఆన్
పద్మ గారు వీటన్నిటికీ కూడా ఒక మంచి సొల్యూషన్ని ఆమె ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. తప్పనిసరిగా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ మహిళా నాయకులు కానీ ఇక్కడికి విచ్చేసినటువంటి సోదర సోదరీమణులకు కానీ నేను రిక్వెస్ట్ చేస్తున్నటువంటిది, ఆమె సాహసోపేతంగా ముందుకు పోతారని నాకు తెలుసు. ఆ వెళ్ళేటప్పుడు మనం కాస్త ఏం పర్వాలేదు పద్మ, గో అహెడ్, మేము ఉన్నామని ఒక్క మాట ఆమెకి నమ్మకాన్ని ఇస్తుంది, భరోసా ఇస్తుంది, ముందుకు తీసుకువెళ్తుంది. దయచేసి ఆ ప్రయత్నంలో మనందరం కూడా ఆ కార్యోన్ముఖులమై ఆమెను ముందుకు నడిపిద్దామని. ఈ పదవిని మీకు కట్టబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మా అందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. మరొకసారి చెప్తున్నాను, రైట్ పర్సన్ ఇన్ ఏ రైట్ పోస్ట్, గుడ్ చాయిస్ ఆఫ్ ది అవర్ చీఫ్ మినిస్టర్ ఇస్ 100% రైట్. ఆమె న్యాయం చేస్తారని విశ్వసిస్తూ నమ్ముతూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.